हेलो फ्रेंड्स, ईरोजु हेल्दी दाल रेसीपी अंडी अन्नी आकुरल तो मनम हेल्दी दाल चेसुकोबोतुन्नाम। मुंदुगा वेलकम टू लाइशिस किचन, ओनली आंध्र रेसीपीस कोसम मा चैनल नी विजिट चेयंडी। मुंदुगा अरगंट पाटु दाल तूर दाल अंटे मनम पप्पु उडिकिंचुकुन्न बेळ्ळनु 2 अवर्स पाटु नानपेट्टेसि पेट्टुकोवालि। अंदुलो अदे नीळ्ळल्लो 1 टेबल स्पून साल्ट वेसेसि, చూసారా 1 టేబుల్ స్పూన్ పూర్తిగా సాల్ట్ వేసేసి చక్కగా ఉడికిచ్చేసి మెత్తగా పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు రోటిలో కాస్తన్ని వెల్లుల్లి, ఒక రెండు వెల్లుల్లి తీసుకున్నాను, ఒక 15-20 పచ్చిమిర్చి తీసుకొని ఘాటుగా ఉన్నట్టయితే చూసుకొని వేసుకోండి। ఇది అంత ఘాటైన పచ్చిమిర్చి కాదు, కాస్తంత ఘాటుగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగానే తీసుకొని మంచిగా కచ్చపచ్చగా దంచుకోవాలి। చూసారా రోటిలో దంచిన పప్పు ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది। మీ గనక మాకు రోల్ అవైలబుల్ లేదప్పా, రోటిలో మేము దంచుకోలేం, మాకు అవైలబుల్ గా లేదనుకుంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు। కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు। చూసారా కచ్చపచ్చగా ఇలా దంచేసి పక్కన పెట్టేసుకోండి। చక్కగా దంచాలి, ఎంత బాగుంటుందో తెలుసాండి ఈ రుచి, చాలా కమ్మ కమ్మగా ఎంత అద్భుతమైన రుచులతో కూడింటుంది। ఇది పాతకాలపు వంట। ఇప్పుడు ముందుగా కుక్కర్ లేదా కడాయి లేదా డేక్షాలో ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ కాస్తంత ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మన మసాలాలు ఆకురలన్నీ కూడా వేగాలి। ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం। 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 రెమ్మల పాటు కరివేపాకు, పోపు దినుసులు, ఉద్దిబళ్ళు, శనగబళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని చక్కగా వేగనిచ్చిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్దను వేసి చక్కగా పచ్చి వాసన పోయేలా వేగనిద్దాం। చూసారా చక్కగా ఇలా వేయించాలి। ఇలా వేస్తున్నప్పుడు ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి ఘాటు కమ్మటి వాసనలండి, అసలు చాలా బాగుంటుంది ఈ రెసిపీ। చూసారా చక్కగా వేయించాలి, కాస్తంత ఒక 5 మినిట్స్ పడుతుందండి వేయించడానికి। చూసారా చక్కగా ఇలా వేయించుకుంటూ కమ్మ కమ్మటి ఆరోమాస్ ని ఫీల్ అవుతూ ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం। ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం। చూసారా ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని చక్కగా ఇది ఎర్రగా వేగేలాగా మనం వేయించుకోవాలి। కాస్తంత సాల్ట్ ని ముందే మనం యాడ్ చేసుకుందామండి। మీరు గుర్తుంచుకోండి, మనం బ్యాళ్ళల్లో కూడా మనం సాల్ట్ ని యాడ్ చేసాం। సో ఇప్పుడు కాస్తంత సాల్ట్, పప్పుకు సరిపడ సాల్ట్ ని నేను యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు మరొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ లేదా 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్। చూసారా చక్కగా మొత్తం ఆకురలన్నీ కూడా తరిగేసి పెట్టుకొని మెంతి కూర 2 కట్టలు, పాలకూర 1 కట్ట, మలక్కూర 1 కట్ట, కొత్తిమీర కాస్త, కరివేపాకు కాస్త, అన్ని ఆకురలు మీరు ఇంట్లో ఏవైతే ఆకురలు అవైలబుల్ గా ఉన్నాయో ఆకురలన్నీ కూడా ఒక్కొక్క కట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ తాలింపులోకి వేసేసుకొని చక్కగా వేయించండి। ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, కాస్తంత పసుపు ఎక్కువగా పడుతుందండి। ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి, ఎండుమిర్చి పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/4 టీ స్పూన్, టమాటో ముక్కలు 5 పెద్ద సైజు టమాటోలు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకుందాం। కారం పొడి ఇవన్నీ కూడా డ్రై పౌడర్స్ యాడ్ చేసిన వెంటనే మనము టమాటో ముక్కలను యాడ్ చేస్తే ఆ డ్రై పౌడర్స్ మాడిపోకుండా చక్కగా ఉంటాయండి, ఇది గుర్తుపెట్టుకోండి। ఇది చిన్నపాటి చిట్కా అండి, గుర్తుంచుకోండి। చూసారా చక్కగా టమాటో మొత్తం మగ్గిపోవాలి, ఆ డ్రై పౌడర్స్ మొత్తం టమాటోకి। ఇప్పుడు చింతపండు గుజ్జు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జును నానపెట్టేసుకొని చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాం। చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది, మేము కిట్టీ పార్టీకి చేసుకున్నామండి, అప్పుడు నేను షూట్ చేసింది। చూసారా గెట్ టుగెదర్ అయినప్పుడు ఇలాంటి, ఎప్పుడు రెగ్యులర్గా కుక్కర్లో ఉడికించడము పెట్టడము ఇలాంటి పప్పులు కాకుండా ఇలాంటి వెరైటీగా చేసినట్టయితే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో వెరైటీగా తిన్నట్టు ఉంటుంది, ఎంజాయ్ కూడా చేస్తారండి। మీరు ఈ దాల్ని రైస్, పూరి, పుల్కా, పులావ్ మీరు ఏ వేటితో అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు, చపాతి మరి రోటీతో, నాన్తో, చాలా బాగుంటుంది ఈ రెసిపీ।
చూసారా చక్కగా మగ్గాలండి. టమాటో మొత్తం మగ్గిపోవాలి. చూసారా టమాటో మొత్తం మగ్గిన తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న దాల్ కుక్కర్కి వేయమాకండి. స్టవ్ మీదే ఉడికిచ్చండి. చాలా బాగుంటుంది ఈ దాల్ రెసిపీ. కుక్కర్కి వేస్తే చాలా ముద్ద ముద్దగా అయిపోయి జారుడు చారులా అయిపోతుందండి. అలా కాకకుండా మీరు కాస్తంత సైడ్కి మనం ఉడికిపెట్టినట్టయితే టేస్ట్ కూడా అద్దరిపోతుంది అండ్ ఆ రుచే వేరండి. చూసారా ఇప్పుడు కాస్తంత కొత్తిమీర, కాస్తంత కసూరి మెతి. కసూరి మెతి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయండి లేకుంటే లేదు. ఇంట్లో కసూరి మెతి వేసేసి ఒక్క 10 నుంచి 15 నిమిషాల పాటు అలా ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చూసారా చక్కగా మీరు 20 మినిట్స్ పాటు ఈ దాల్ని మగ్గనివ్వాలి కంపల్సరీగా. అంతే అండి, రెడీ అయిపోయింది ఈ హెల్దీ దాల్ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ మరికొన్ని ఆంధ్ర రెసిపీస్ కోసం లైఫ్ స్టైల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ బోలెడంత ప్రేమను నాకు అందించండి. థ్యాంక్ యూ.